ఇప్పుడు బస్సులు ఫ్రీగా పెట్టరు కదా మేడం, బస్సులు ఫ్రీగా పెడితే మా ఆటోలలో బతికేంది? ఇప్పుడు మేము ఇల్లు కిరాయం కడతాము, మాకు వచ్చేదే ఒక 500-600 వస్తాయి రోజుకు. ఆటో కిరాయం కట్టుకుంటాము, మా ఇల్లు కిరాయం కడతాము, పిల్లలకు చదువుల ఫీజు ఏం కడతాము. వచ్చిండు రాగానే రాగానే బస్సులు ఫ్రీ అని పెట్టేసిండు, మా ఆటోలలో తీసుకొచ్చి రోడ్డు మీద పడేసిండు. బస్సు ఫ్రీ పెట్టిండని లేడీస్ అయితే ఖుషి అవుతుండ్రు, ఆటోలలో అయితే చచ్చిపోయాను మేడం. ఇంకా జీవితంలో మళ్ళీ ఆటో నడపలేరు ఇంకెవడు. జీవితమే పోయింది మొత్తానికి, ఆటో జీవితం. మేము బతికేదే ఆటో మీద, మాకేం చదువులు రావు, శాస్త్రాలు రావు, ఏదో బతుకు తెరువు గురించి హైదరాబాద్ వచ్చి బతుకుతున్నాం. ఇప్పుడు మొత్తానికే బతకకుండా చేసేసిండు సార్ వచ్చి. ఇంకా మా బతుకు అంతే మేడం, ఏం లేదు ఇంకా. ఇక్కడ మా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, కేటీఆర్ సార్ మస్తు డెవలప్ చేసిపోయింది మాకు, ఓళ్ళు అవుబల్ అనుకుంటారు. కానీ వాళ్ళు పట్టణాల ప్రాంతాల్లో ఉంటారు కదా, వాళ్ళకే దెబ్బ అది. పట్టణాలు అంటే ఊళ్ళలో మొత్తం కూలీలు, కాలేజ్ పిల్లలు మొత్తం ఆటో ఎత్తుండే వాళ్ళ పట్టణాల్లో పల్లెటూరు వాళ్ళకే దెబ్బ అది. వాళ్ళకి ప్రాణం అవుతుంది, మాకేం ప్రాణం లేదు. ఇప్పుడు గల్లీలలో పోవాలి, చిన్న చిన్న కాలనీలో పోవాలంటే ఆటో కావాలి, కానీ బస్సు పోతుందా? బస్సు పోదు, ఆటోనే కావాలి. ఎక్కడైనా ఇప్పుడు అర్ధరాత్రి అయినా పక్కనే మన కాలనీలో ఎవరికైతే ప్రాణం వస్తే ఆటో ముందు వస్తారు, కానీ బస్సు ఒకటారు కదా. మాకు హైదరాబాద్లో అయితే మా కేటీఆర్ సార్ మస్తు, మాకు ఎంత కావాలంటే అంత డెవలప్ చేసిపోయింది. మాకు ఓలా ఉంది, ఊబర్ ఉంది, ర్యాపిడో ఉంది. మా ప్రతి గల్లీలో మినిమం రోజు మాకు ఎంత అవసరం ఉందో అంత సంబంధించి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఇది దెబ్బ, ఇది పెద్ద దెబ్బ. వాళ్ళు పల్లెటూరులో కానీ ఈ వైట్ కలర్ 7 Wheels ఆటో వాళ్ళు కానీ పెద్ద ఆటో వాళ్ళకి దెబ్బ ఇది. పల్లెటూరు వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ, కానీ సిటీలో అయితే కేటీఆర్ సార్ మాకు ఎంత కావాలంటే అంత డెవలప్ చేసుకోండి. మాకు ఒక్క అంత ప్రాబ్లం మాకైతే ఎఫెక్ట్ ఏం లేదు. ఇది మూడు రోజుల ముచ్చటది, 3 రోజులు ఎక్కుతారు తర్వాత మర్చిపోతారు. కానీ సిటీలో ఉన్న వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు. మాకు ఓలా ఉంది, ఊబర్ ఉంది, ర్యాపిడో ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి పెద్ద సావు దెబ్బ ఇది. 10 సంవత్సరాలైంది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఒక్కసారి కూడా ఆటోల మీద ఇంత కూడా ఇంత ఇంక్వైరీ కాలేదు. ఆటోలలో ఎట్లా బతికారు, హాయిగా బతికారు మేడం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, ఆటోలలో ఇంకా బతకలేరు మేడం. మొత్తానికి నచ్చినట్టే ఇంకా అయిపోయింది, ఇంకా ఆటోల జీవితం అయిపోయింది. ఈ ప్రభుత్వం కూడా ఉండదు, సముద్రం కంటే ఎక్కువ ఉండదు. వీళ్ళ అతి ఉత్సాహం చూపిస్తారు కదా, అతి ఉత్సాహం అనేది ఎక్కువ పనికిరాదు. అతి ఉత్సాహం అనేది 4 రోజులు ముచ్చటే ఉంటుంది. వీళ్ళే ముంగుమూడు తెలుసు కదా వీళ్ళ ఎలా ఉంటుందో. వాళ్ళ దాంట్లో చక్కగా లేదు మొత్తం. ఇది మా పోయిపోయి ఆటోల మీద పడి ఏడుస్తారు వీళ్ళు. ముందు ఉన్న దానికి అంత ఇది ఉంటే వేరే ఉద్యోగాలు ఇవ్వండి, లేకుంటే మంచి సంస్థగా చేయండి, స్కిల్ డెవలప్మెంట్ చేయండి. కానీ మంచి ఆటోలు బడ్జెట్ వాళ్ళ మీద పడి ఏడవడం ఏంది వీళ్ళది? వేరే మీకు అంతా ఇది అంతా మీకు అంత టాలెంట్ వేరే కొత్త డెవలప్మెంట్ చేయండి, మంచి స్కిల్ డెవలప్మెంట్ అవి తెచ్చి పబ్లిక్ అవేర్నెస్ చేయండి. కానీ ఆటోల మీద పడి ఏడిస్తే ఏమవుతుంది? అవి ఏం కాదు, మా మీద పడితే ఎప్పటి నుంచో ఏడుస్తున్నారు. ఇప్పుడు ఆర్టీఓ, పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ పోలీసు ప్రతి ఒక్కరు మా మీద ఏడుస్తారు. ఫైనాన్స్ వాళ్ళు ఇప్పుడు ఆటో అంటే మేము ఒక్క డ్రైవర్లను బతుకుతలేము. ఆటో మీద హార్డ్వేర్ షాప్లో హార్డ్వేర్ పనిచేసే వాళ్ళు బతుతారు, మెకానిక్ బతుతారు. ఒక ఆటో పెద్ద కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీలో ఎంతమంది కూలీ దొరుకుతుంది? ఒక ఆటో తయారు కావాలంటే ఎంతమంది ఉపాధి దొరుకుతుంది ఆటో వల్ల? మేము ఒక్కలేం బతుకుతలేదు. దీని మీద చాలామంది హార్డ్వేర్ షాప్లు కానీ, మెకానిక్లు కానీ, ఫైనాన్సర్స్ కానీ, పెద్ద పెద్ద కంపెనీలు మా మీద బతుకుతున్నాయి ఆటోల మీద. మేము ఒక్కడే మేము ఒక్కొక్కసారి మేము సరిగా ఫైనాన్స్ కట్టుకోవడానికి డబ్బులు ఉండదు మాత్రం. అయినా మేము ఆటో అనేది వదలం మేము. కానీ మా మీదే బతికేటోళ్ళు మా మీద ఏడుస్తారు వీళ్ళు. మాకేం ఫరక పడదు వీళ్ళు ఎంత ఏడిచినా కూడా. మా మీద అనేది చాలా కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు బజాజ్ కంపెనీ ఉంది, మహీంద్రా కంపెనీ ఉంది, మా ఆటో డ్రైవర్ల మీద నడుస్తున్నాయి. మేము లేకపోతే ఈ బజాజ్ కానీ ఈ మహీంద్రా కంపెనీ కానీ నడుస్తాయా? ఇప్పుడు ఆటో నడుస్తాయి కాబట్టి ఆయిల్ కంపెనీలు కానీ, ఇప్పుడు హార్డ్వేర్ షాప్లు కానీ, మెకానిక్లు కానీ వాళ్ళు మా మీద బతుకుతున్నారు. మేము ఎవరి మీద బతుకుతాం? మేము సొంత కష్టంతో బతుకుతున్నాం.